హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ అవి కొంటున్నారన్నమాట. సో సండే అయితే మేము ఫ్రీగా ఉంటాం కాబట్టి, సో అమ్మ వాళ్ళకి తెలియదు ఏం అంటే, మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ స్పెన్సర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ మేము లాస్ట్ ఇయర్ మేము అంటే ఐ మీన్ ఇంతకుముందు మేము తీసుకున్నాం కదా వాషింగ్ మిషన్, సో అది ఇక్కడే తీసుకున్నాం అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చూసి ఇక్కడ అంటే ఇప్పుడు కొత్త ఫ్యూచర్స్ ఏమన్నా వచ్చాయా లేకపోతే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకొని తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. సో ఇక్కడ మా పని పక్కన పెట్టేస్తే పిల్లలు ఎక్కడ టాయ్స్ కనిస్తే అక్కడ అతుక్కుపోతారు, వాళ్ళు రారనమాట. సో మా పిల్లలైతే ఇంకా మా వారు మా పిల్లలు వాళ్ళు నెక్స్ట్ వస్తున్నారు. మేమైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటున్నాం అన్నమాట, ఏది అంటే మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి రేట్ మాట్లాడతారు. సో మేమైతే ఫస్ట్ వాషింగ్ మిషన్ అని వచ్చాము. సో వాషింగ్ మిషన్తో పాటు వాటర్ ఫిల్టర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏం పెద్దగా లేవండి, లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అట్లా ఉండే, కానీ ఇప్పుడు ఎక్కువ లేవన్నమాట. సో అదే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ లేదు అంటే నెక్స్ట్ వేరే ఎక్కడన్నా వెళ్ళి చూసి మంచిగా, అందులో సండే కదా, సండే ఎక్కువ శాతం షాప్స్ అవి ఓపెన్ ఉండవు. సో కొన్ని మటుకే ఉంటాయి, ఆ కొన్నిట్లో మనము ఉన్న సండేని అక్కడక్కడ స్పెండ్ చేసేసి ఒక వాషింగ్ మిషన్ ఫైనల్గా అయితే తీసేసుకున్నామన్నమాట. సో మనకు కాదండి, అది అమ్మ వాళ్ళకి. అమ్మ అంటే కొంచెం అమ్మకి ఏజ్ అయిపోయింది కాబట్టి, సో తను ఎక్కువ బట్టలు వాష్ చేయడం, అందులో పిల్లలకి మార్నింగ్ లేసి క్యారర్ బాక్స్లు అవన్నీ రెడీ చేయాలి కదా, సో అందుకోసం అమ్మకి ఎక్కువ ఓపిక లేదన్నమాట. అంటే పిల్లల్ని చూసుకోవాలి అండ్ బట్టలు వాష్ చేసుకోవాలి, వాటర్ తెచ్చుకోవాలి, సో ఇవన్నీ పని చేసుకోవడానికి కూడా తనకు ఓపిక లేదని చెప్పేసి ఇంకా ఫైనల్లీ వాషింగ్ మిషన్ అండ్ వాటర్ ప్యూరిఫై, సారీ వాటర్ ఫిల్టర్ కాదు వాటర్ ప్యూరిఫై అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడ మా పని మాది, పిల్లల పని పిల్లలది. యాక్చువల్లీ మేము ఫ్రంట్ డోర్ తీసుకున్నాం అనుకున్నాము, బట్ చూస్తున్నారు కదా పిల్లలు అక్కడ ఫ్రంట్ డోర్ ఏమన్నా తీసి వాళ్ళు ఎక్కడ దాక్కొని ఆట ఆడుకుంటారో, అది ఎక్కడ గ్లాస్ పోగొట్టేస్తారో అని చెప్పేసి చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి తెలీదు. అందుకే టాప్ లోడ్ అయితే తీసుకున్నామన్నమాట. సో ఫస్ట్ టాప్ లోడ్ తీసుకున్న తర్వాత ఇంకా అమ్మకి అలవాటైతే నెక్స్ట్ కావాలంటే అది ఫ్రంట్ డోర్ది అట్లా చూసుకోవచ్చు. సో యాక్చువల్లీ మేము మట్టుకే వద్దాం అనుకున్నాము, ఇంకా పిల్లలు ఊరికే ఉంటారా చెప్పండి, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారనమాట. సో ఇంకా పాపం వాళ్ళు ఎప్పుడో సండే రోజు ఒకటే కదండి, ఇంక అందుకు బయటికి తీసుకొని వచ్చామన్నమాట. అండ్ వాటర్ ప్యూరిఫై అయితే ఇది మాది ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి కొంచెం నీట్గా ఎక్స్ప్లెనేషన్ అట్లా తీసుకొని ఏది బాగుంటుంది అంటే వాటర్ ప్యూరిఫై కావడానికి మంది ఫ్లోరైడ్ వాటర్ కదా, సో అందుకోసం కొంచెం వాళ్ళని అంటే డెమో ఇస్తున్నారనమాట, ఎలా ఉంటుంది ఏంటి ఫ్లోరైడ్ వాటర్, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకవేళ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఎప్పుడు మనకి రెక్టిఫై అవుతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట ఇక్కడ. సో చాలా మంచిగా అయితే ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకోసం ఇంకా మేము ఒకసారి నేను కూడా తీసుకుందాం అనుకున్నాం, బట్ అమ్మ వాళ్ళు ఒకసారి ట్రై చేసిన తర్వాత, సో ఉండేది అమ్మ వాళ్ళు మేము ఒకటే చోట కాబట్టి అమ్మ వాళ్ళకి బాగానే ఉంది అంటే నెక్స్ట్ నేను చూస్తా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మండే, వర్కింగ్ డే స్టార్ట్ అయిపోయింది కదా, సండే అయిపోయింది, వర్కింగ్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ నేను ఆనందం పెట్టుకున్నాను అనమాట తలకి, మళ్ళీ ఇప్పుడైతే హెడ్ వర్క్ చేసేస్తా. సో మార్నింగే ఫస్ట్ నేను 5:30 అలారం పెట్టుకొని జస్ట్ అట్లా వాకింగ్ చేసి వచ్చానమాట. కొంచెం బాడీ రిలీఫ్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆఫీస్లో సిట్టింగే కాబట్టి. సో ఈరోజు నిన్న ఎప్పుడైనా సరే నేను సండే మసాలా ఐటమ్ అట్లా ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ డే మటుకు సాఫ్ట్ ఫుడ్ అంటే చారు ఐటమ్స్ కానివ్వండి, ఏదన్నా అట్లా సాఫ్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈరోజు మిరియాల చారు అయితే పెడుతున్నాను, సో టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మిరియాల చారు సూపర్గా చేస్తాను నేను, సో మా ఇంట్లో చాలా ఇష్టం అన్నమాట. సో మిరియాల చారుకి కాంబినేషన్ నా దగ్గర కలిసం మీద ఉన్న టెంకాయ ఉంది, నేను కలిసానికి కొట్టాం కదా టెంకాయ, ఆ టెంకాయ అయితే ఉంది. కొబ్బరి పచ్చడి ఉందామా అని ఆలోచిస్తున్నా, సో కొబ్బరి పచ్చడి, వైట్ రైస్ అండ్ మిరియాల చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మండే స్టార్ట్ అయిపోయిందండి, వీకెండ్ అయిపోయింది, మళ్ళీ వీకెండ్ కోసం మళ్ళీ ఒక 4-5 డేస్ ఏదో చూడాలన్నమాట. సో ఓకేనా, ఇప్పుడే నేను వాకింగ్ వెళ్ళొచ్చాను, బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తీసుకోవాలి. డైలీ రొటీన్ వర్కేనండి, ఇంకా వంట స్టార్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను.
సో మార్నింగే నేను 6:30 అంతా వంట స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట. ఈరోజు మిరియాల చారు అయితే పెడుతున్నా, దీంట్లో కొంచెం మెంతులు, జీరా అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే నిన్న హెవీ ఫుడ్కి ఇది మిరియాల చారు అంటే జీలకర్ర మెంతులు ఇవన్నీ వేస్తాం కదా, మిరియాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి నేను ఎక్కువ శాతం నెక్స్ట్ డే పప్పుచారు కానివ్వండి, లేకపోతే మిరియాల చారు, ఇలా చారు ఐటెం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అన్నమాట. సో ఇక్కడ మెంతులు జీలకర్ర లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ 4 టమాటాలు అయితే వేస్తున్నాను, బికాస్ కొంచెం మరీ అంత పులిపేం ఉండదు, సో బ్యాలెన్స్ అయిపోతుంది టమాటా చింతపండు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా చింతపండు ఇష్టం లేదు అని అనుకుంటే మటుకు అంటే చింతపండు స్కిప్ చేసేసి టమాటాలు ఒక్కటే యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో మనం నైట్ టైం ఏమన్నా ఆలోచించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చేసుకోవాలి అంటే మటుకు వితిన్ మినిట్స్లో అయిపోతుంది అండి. నాకు వంట అయితే అంత పెద్ద కష్టం ఏమి అనిపించదు, మార్నింగ్ లేచి ఆలోచించుకుంటూ కూర్చుంటాను చూడండి, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట నాకు. సో పిల్లలు నైటే చెప్పి పెట్టినారనమాట నాకు రైస్ ఇట్లా మిరియాల చారు కావాలని చెప్పేసి. సో ఇప్పుడు మిరియాల చారు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఈజీగా 7:30 అంతా నా పూర్తి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈవెన్ అంటే ఏమన్నా క్లీన్ చేసుకోవడం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ నేను జీలకర్ర మెంతులు మిరియాలు ఎల్లిపాయ పచ్చికరేపాకు అండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా పచ్చికరేపాకు అది గుప్పెడైతే తీసుకున్నాను, అది వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. సో మిరియాల చారులోకి మసాలా అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ కొబ్బరి పచ్చడి కోసం ఆల్రెడీ నేను టెంకాయ అనేది పగల కొట్టేసానమాట, కలసం లాస్ట్ వీక్ ఫ్రైడేది కలసం మీద ఉండే కొబ్బరికాయ అనమాట. సో అది తీయడానికి నేను అవస్థ పడుతున్నాను కాబట్టి మా వారు నాకు కొంచెం కొబ్బరికాయ అయితే తీసిస్తున్నారు. సో ఆయన కట్ చేసి ఇస్తున్నారు, నేను ఈ లోపు పోపు పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఒక్క సైడ్ పోపు పెట్టేసి రైస్ ప్రిపేర్ చేసేసి ఆయన చట్నీ కూడా ప్రిపేర్ చేసి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా, నాకైతే ఏం పెద్దగా హైరాన్ ఏం పడాల్సిన అవసరం లేదండి. అండ్ మిరియాల చారులో ఖచ్చితంగా నేను కొంచెం రాతిపువ్వు అయితే యాడ్ చేస్తాను, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిరియాల చారులోకి. సో టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మిరియాల చారు కొంచెం అట్లా మిక్స్ చేసుకొని అంటే నాన్ వెజ్ కర్రీలో కొంచెం మిరియాల చారు యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది మా నాన్న మాకు నేర్పించింది. సో స్టార్టింగ్లో మేము చిన్నపిల్లలప్పుడు మాకు అట్లాగే నేర్పించారనమాట మా నాన్న, అట్లా తినండి బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అలాగా మిరియాల చారులో నాన్ వెజ్ కలుపుకొని తిండాము. నెక్స్ట్ నేను ఇక్కడ మనం మసాలా పట్టుంటాం కదా అది ఆయిల్లో వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా రసం, చాలాసార్లు నేను షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను అనమాట. సో దాన్ని మనం స్క్వీజ్ చేసిన మొత్తం పిప్పి అంతా పక్కన తీసేసి ఆ వాటర్ అయితే వేసేసేయాలి. ఇంకా మనకి పులుపు ఎక్కువ ఉంటుందండి దీంట్లో, ఇంకొంచెం మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, అప్పుడైతే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇంకొంచెం ఎవరన్నా అంటే ఇంగువ బాగా అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మా పిల్లలకు అలవాటు లేదు ఇంగువ. సో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు, మేమైతే బెల్లము ఇంగువ ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు అనమాట. సో ఫైనలీ ఇంకా చారు అయితే వేసేసాను అండ్ కళ్ళుప్పు, ఇలా చారులో మటుకు నేను ఖచ్చితంగా కళ్ళుప్పే వేస్తాను. సో ఇంకా తొందరగా కరిగిపోతుంది మనకి, అది బాయిల్ అయ్యేలోపు కళ్ళుప్పు అనేది కరిగిపోతుంది కదా అందుకోసం అనమాట. సో చారు ఒక సైడ్ మరిగిపోతుంది అండ్ ఇక్కడ నేను కొబ్బరి పచ్చడి చాలా ఈజీ అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చి కొబ్బరి ఉండాలి కొబ్బరి పచ్చడికి, పచ్చికారంతో కూడా చేస్తారు కానీ మాకు ఎక్కువ శాతం ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్తోనే చేస్తేనే బాగుంటుంది అనమాట. దీంట్లో ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఆల్రెడీ ఇది అది ఘాటు ఉంటుంది అండ్ ఇది స్వీట్ ఉంటుంది కొబ్బరి, సో అది సరిపోతుంది అనమాట ఒక ఉల్లిపాయ. కొంచెం చింతపండు పులుపు కోసం అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. సో చూసి వేసుకోవచ్చు, ఎక్కువైంది అనుకోండి పిల్లలు తిన్నారు కదా, సో చూసి వేసుకుందాంలే తర్వాత కావాలంటే అని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా మిక్సీ పట్టేసి ఇంకా పోపు పెట్టేస్తే ఈజీ ప్రాసెస్ అండి, దీంట్లో ఏం యాడ్
యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ, పచ్చికొబ్బరి, కారం, పసుపు, కొంచెం చింతపండు అంతే. ముల్లంగి ఉంటే ఇంకా బాగుంటుంది. ముల్లంగి నాకు దొరకలేదన్నమాట, అందుకోసం పచ్చికొబ్బరితోనే వేసేస్తున్నా కొబ్బరి పచ్చడి. సో చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. మీరు కూడా ఎలా చేస్తారు కొబ్బరి పచ్చడి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో ఒకసారి నేను కూడా అలాగ ట్రై చేస్తానన్నమాట. మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళింటి అనమాట. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ మందార పువ్వులు అయితే కోసుకుని వచ్చాను. సో వాకింగ్కి వెళ్ళినట్లుంటుంది, ఆయన దేవుడికి పువ్వులు కూడా కోసుకొచ్చినట్లుంటుంది కదా. ఆయన చెట్టుకి కింద మందారం చెట్లు ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం అంటే ఇంట్లో వర్క్ చేసుకొని మనం లేట్గా వెళ్తాం కాబట్టి చెట్టుకు పూలు అయితే ఉండవు. సో ఎర్లీగా లేచాను, 5:30కి అట్లా డైలీ అట్లా వాకింగ్కి అయితే వెళ్తున్నాం. 5:30కి అలారం పెట్టుకుంటాం, 6:10 అట్లా వెళ్ళి ఒక 15-20 మినిట్స్ అట్లా వాకింగ్ చేసి ఇట్లా పువ్వులు అయితే కోసుకొని వస్తాను అనమాట. అండ్ ఈరోజు ఈ పువ్వులతో అయితే నేను పూజ అయితే చేస్తున్నా. సో చాలా బాగుంటాయి. అండ్ నాకు ఈ మందారం కంటే ఎక్కువ ఈ రెడ్ కలర్ వంటి రెక్క మందార పువ్వు ఉంటాయి కదా, సో ముద్ద మందారం, ఇవైతే చాలా ఇష్టము. ఒక్కొక్కటి పెడితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంక ఎప్పుడైతే పూజ చేయడానికి రెడీ అవుతున్నా. సో ప్రస్తుతానికి ఈ పువ్వులన్నీ నైట్ కోసుకొచ్చాను, ఇవైతే నైట్ కోసుకొచ్చాను. వాటర్లో వేసి పెట్టాను అనమాట. ఇవి మటుకు మార్నింగ్ కోసుకొచ్చాను వాకింగ్కి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. పూజ కోసం ఇంక ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి, నిన్న సండే కదా, సండే నాన్ వెజ్ అవన్నీ చేసి ఉంటాం కాబట్టి ఇంకా మరీ మనం ఏమన్నా స్టవ్ మీద వంట అట్లా చేయాలంటే అవి కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ కూడా మొత్తం వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నా, ఐ మీన్ సోప్ పెట్టి కడిగేసాను, నాన్ వెజ్ చేసి ఉంటాం కదా అందుకోసం. సో ఓకేనండి, పూజ అయితే కంప్లీట్ చేసేద్దాం. డైలీ మనం చేసే పూజేనండి, కాకపోతే ఈరోజు ఫ్లవర్స్ ఒక్కటి మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. మనం దీపం పెడతాం కదా, ఒత్తులు అవి అండ్ ఫ్లవర్స్ అనేది ఖచ్చితంగా డైలీ డైలీ మారుస్తూ ఉంటానన్నమాట. సో చామంతి పూలు కూడా ఉన్నాయి, ఎందుకంటే రేపు ట్యూస్డే కదా, అంటే 3 డేస్కి ఒకసారి తీసుకొని వస్తాను చామంతి పూలు. అండ్ ఇక్కడ ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి తెలుసు కదా వేరే వాళ్ళ చెట్టుకుంటే పువ్వులు కోసేయడం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అంటే ఎంట్రెన్స్లో కొంచెం వాటర్ పోసి కలసం పెట్టాం కదా, అక్కడ ఇక్కడ ఇది ధూప్ స్టిక్ అయితే అక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఇంట్లో ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ధూప్ స్టిక్ అయితే పెట్టేస్తాను, బికాస్ మనం డోర్ ఓపెన్ చేయగానే చెప్పిన్నాను కదా చాలా మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి. సో మార్నింగే పూజ చేసుకుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ నాకు వర్క్ చాలా తొందరగా అయిపోయింది. సో ఒక్కోసారి హడావుడి ఉంటుంది, ఒక్కోసారి త్వరగా అయిపోతుంది అనమాట పని అనేది. అండ్ నిన్న నేను అమ్మ వాళ్ళు చెప్పాను కదా బయటకు వెళ్ళాను, అప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళు తీసుకుంటున్నారు ఇవి పాట్స్, ఫ్లవర్ వైస్ది చాలా బాగున్నాయి. ఇంతకుముందు అయితే మాకు 150-200 ఆలోపు జత 200కి అట్లా దొరికేది, కానీ ఇప్పుడు 500 అంటండి. పాప మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ కొనిచ్చిందనమాట నాకు, తీసుకో అని చెప్పి. సో అంటే నేను వీడియోస్ అట్లా తీసుకుంటాను కదా, ఫ్లవర్ పాట్స్ అయితే బాగుంటాయి తీసుకోమని చెప్పి పెట్టింది. అండ్ నేను అది కుండి అయితే తీసేసి ఇవి పెట్టేశాను అనమాట. నిన్న అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారనమాట. సో ఈ మధ్య అమ్మ అంటే కొంచెం పెయిన్ వస్తుందని చెప్పాను కదా, లెగ్ పెయిన్, అందుకోసం అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకోవాలంటే నిన్న సండే కాబట్టి సండే ఆ వర్క్ మీద హాఫ్ డే అయితే గడిచిపోయిందండి. ఇంకా మిగతా రోజు అసలు సండే స్పెండ్ చేసినట్లే అనిపించలేదు నాకు. అంటే మార్నింగ్ 11:00 అట్లా వెళ్ళాము, 1:00 1:30 ఆ టైం ఏందనమాట. వచ్చి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని వీడియో తీద్దామంటే వీడియో తీయడానికి కూడా నాకు టైం సరిపోలేదు, అప్పటికే లంచ్ టైం అయింది కదా, పిల్లలు చాలా ఆకలి కొని ఉన్నారనమాట. సో నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, అంటే వైట్ రైస్ అండ్ చపాతీ. వచ్చి అంత హడావుల్లో కూడా చపాతి, వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు కదా పిల్లలు వస్తేనే ఆకలి అని అడుగుతారని చెప్పేసి. అందులో పిల్లలకు ఆకలి అయిందనుకోండి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయరు, ఎంత సతాయిస్తారు అంటే ఇంకా పీక మీద కత్తి పెట్టేస్తారు, నాకు కావాలంటే కావాలి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి వెళ్ళేటప్పుడు బియ్యం నానేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను, చపాతి పిండి కూడా తడిపి పెట్టేసాను అనమాట. వచ్చిన రావడం రైస్ అయిపోతుంది ఒక సైడ్ అండ్ ఒక సైడ్ చపాతి అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా వంట అయితే నేను ఫాస్ట్గా చేసేస్తానండి. అనుకున్నానంటే నాకు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మటుకు ఫాస్ట్గా చేసేస్తాను, 5-10 మినిట్స్లో చేసేస్తాను. సో మనకి స్టవ్ ఖాళీగా ఉండాలి కాబట్టి. సో అదండి ఈరోజు
వ్లాగ్ అయితే హోప్ మీకు నచ్చిందా. నచ్చితే అంటే ఈరోజు నేను ఒక డే అంటే డే ఒకటే తీయలేదు, 2 డేస్ మిక్స్డ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో యా, దట్స్ ఫర్ 2 డేస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.